మటన్ చుక్కా చేయడానికి ముందుగా బాగా కడిగి పెట్టుకున్న మటన్ అరకిలో తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్, ఒక టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకొని ప్రెషర్ కుక్కర్లో 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు లేదా మీ మటన్ ఉడికేంత వరకు ఉడికించు. ఇప్పుడు మనం చుక్కా మసాలా ప్రిపేర్ చేద్దాం. దీనికోసం ఒక పాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకొని బాగా కలుపుకోండి. మీకు ఇవి రోస్ట్ అవుతున్నప్పుడు చాలా మంచి వాసన వస్తుందండి. బాగా మంచి వాసన వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 5 నుంచి 6 ఎండుమిరపకాయలు వేసుకోండి. మనం మటన్ ఉడకపెట్టేటప్పుడు కూడా 1 టేబుల్ స్పూన్ కారం వేసాము కాబట్టి మీ కారానికి తగ్గట్టు 8 మిరపకాయలు వేసుకోండి. నేను ఈరోజు 5 8 మిరపకాయలు వేసాను. అలాగే 1 టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని బాగా కలుపుకొని మిక్సీలో వేసుకొని పొడి చేసి పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకుందాం. 4 లవంగాలు, 1 దాల్చిన చెక్క, 4 యాలకులు వేసుకుని ఫ్రై చేశాక అందులో బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 1 కప్పు వేసుకొని ఫ్రై చేయండి. కొంచెం సాల్ట్ వేసుకున్నాను త్వరగా మగ్గడానికి, వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, 1 టమాటా సన్నగా కట్ చేసుకున్న టమాటా వేసుకొని బాగా కలుపుకోండి. టమాటా మగ్గాక ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసుకొని కలుపుకోండి. మటన్ నుంచి వచ్చిన వాటర్ని అస్సలు పారబోయకండి, అది కూడా కర్రీలో వేసుకోండి. అందులోనే ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అస్సలు వేస్ట్ చేయొద్దు. ఇప్పుడు ఆ వాటర్ వేసుకుని తగినంత ఉప్పు వేసుకొని ఇది బాగా దగ్గర పడేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, 10 నిమిషాలు ఉడికించుకుంటే మనకి మటన్ దగ్గరగా వచ్చేసింది. చివరిగా మనం ప్రిపేర్ చేసుకున్న చుక్కా మసాలా ఉంది కదా, అది వేసుకుని బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ తమిళనాడు స్పెషల్ మటన్ చుక్కా రెడీ. చూసారు కదా మటన్ చుక్కా ఇంట్లోనే ఈజీగా ఎలా